అన్ని సక్రమంగా జరుగుతాయి. ముహూర్తం టైంకి పెద్ద మనుషులందరి ముందు రాజశేఖర్ చేసిన అన్యాయం బయటపెట్టి గౌరిమెడలో తాళిగట్టిస్తాను. ముహూర్తం 10 గంటలకి, సరిగ్గా 5 నిమిషాల ముందు గౌరిని తీసుకుని బంగ్లాకి రండి. వస్తాను. అట్టాగే. రాణి, పెళ్లి హడావుల్లో ఉన్నాను, వస్తా. కలవరా, నీ పని నేను చెప్తాను. రై, వీణ్ ఊరవతల గెస్ట్ హౌస్ లో పారాయండి రా. ఇంకా రాలేదే. చూడు, ఇప్పుడు వస్తాడు. కళ్యాణం కమనీయ కోమల కరే రాత్రారోపణం కన్యాదాన పురస్సరం. ముహూర్తం దాటిపోతుంది, తాళి కట్టించు. తొందరపడకండి. ఈ పెళ్లి ఏర్పాట్లన్నీ చేయించిన దుబాయ్ బాబు రాగానే తాళి కట్టించేద్దాం. వాడు దుబాయ్ బాబు కాదు, సూరి బాబు కాదు, మనల్ని మాయ చేయడానికి వచ్చిన నాటకాల చంద్రంగాడు. ఒక్క అడుగు ముందుకేసావో, నేను ఇక్కడి నుంచి దూకేస్తాను. ఎలా దూకుతావో చూస్తాను. చూస్తారా సన్నాసులారా, వాణ్ణి దాన్ని పట్టి ఈడ్చుకురండి. మాధవి, నీకేం భయం లేదు, నేను వచ్చేసానుగా. Yeah.
శేఖర్, ఇప్పటికైనా గుర్తించావా గౌరీ మంచితనం? కాటేసిన పాము అని తెలుసు కూడా నీ ప్రాణం కాపాడింది. అంటే ఆ పిల్లని పాడు చేశాడనమాట. మామూలుగా కాదు, పగబట్టి మరీ చేశాడు. ఎంత మోసం? ఏది నిజమో తెలుసుకోకుండా మోసం అని ఖాయం చేసేయకండి. అంటే జరిగిన మోసం ఏమిటంటే, దుబాయ్ వేషంలో ఉన్న ఇతను ఏనాడో చచ్చిపోయిన మా మేనల్లుడు సూరిబాబు బ్రతికే ఉన్నాడని, అది తనేనని ఇంట్లో తిష్టవేసేశాడు. అవునా కాదా నిజం చెప్పు. అవును. దుబాయ్ వేషంలో వచ్చి వెళ్ళిన మోసం చేసి నువ్వా? నేను గవర్నమెంట్ వారి గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు వేసిన పటిష్టమైన ప్లాన్లో ఓ ప్లాన్ బయటికి లాగి ఇతను నాటకం బయట పెట్టాను. ఇతను సూరిబాబు కాదు అని తేల్చేశాను. శాబాస్ నాగరాజు, శాబాస్. నువ్వు ఇంతకాలం ఎన్ని అబద్ధాలు చెప్పినా నేను తాయారమ్మ కొడుకును కాను అనే అసలు సిసలైన నిజాన్ని చెప్పావు చూడు, దానికి నా జోహార్. కానీ నాగరాజు, ఒక్క విషయం చెప్పడం మర్చిపోయావు. నీ మేనల్లుడు అంటే ఈ తాయారమ్మ అసలు కొడుకు సూరిబాబు ఎక్కడున్నాడో ఆ నిజం కూడా నీ నోటితోనే చెప్పు. చెప్పండి. మేం కొత్తగా చెప్పేదే ఉంది? ఆ కుర్రాడు ఎప్పుడో చిన్నప్పుడే గంగలో పడిపోయాడు. గంగలో కొట్టుకుపోలేదు, నూతిలో తోసేశారు. ఎవరిని? తాయారమ్మ కొడుకు సూరిబాబును కాదు, నాయుడు గారి అబ్బాయి రాజశేఖర్. ఈ తాయారమ్మ కొడుకు రాజశేఖర్ పేరుతో కాశీలో చదివి అట్నించటే అమెరికా వెళ్లి అమాంతంగా పెరిగి పెద్దవాడైపోయి నాయుడు గారి ఆస్తికి వారసుడుగా తిరిగి వచ్చాడు, అనుభవిస్తున్నాడు. ఇదంతా పచ్చి అబద్ధం. కరెక్ట్. నీకు ఊహ తెలియని రోజుల్లో జరిగింది గనక ఈ నిజం నీకు పచ్చి అబద్ధంగా కనిపించవచ్చు, కానీ అసలు నాయుడు గారి అబ్బాయి మీ ముందుకొస్తే అందరూ ఒప్పుకుంటారు. ఇంతగా ఉంది, ఈ నాయుడు గారి అబ్బాయి కాదా? మరి నాయుడు గారి అబ్బాయి ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ఎవరు? ఎవరు చెప్పవయ్యా? నేనే. ఇదంతా మమ్మల్ని నమ్మంటావా? బాగా అడిగావయ్యా. పాతిక సంవత్సరాల నాడు జరిగిన సంఘటనలన్నీ మింగి మింగి ఆగి ఆగి అర్జెంటుగా ఇప్పుడు అడిగేస్తున్నాడండి. మాట్లాడదేమయ్యా, ముందెందు చెప్పలేదు? నాకు ఈ మధ్యనే తెలిసింది గనక. ఎవరు చెప్పారు? నన్ను పెంచి పెద్ద చేసిన ఆ శరభయ్య నేను నూతిలో దొరికానని చెప్పాడు. నూతిలో తోసిన విషయం ఈ కుటుంబరావు చెప్పాడు. అయ్యో నీ జమ్మడా, నువ్వు చెప్పావు? నేనే చెప్పానే. అనూతిలో పడ్డది నువ్వేనని, నువ్వే ఆ నాయుడు గారి అబ్బాయి అని మాకేంటి రుజువు? చెప్పు సమాధానం. చూడు, నేను గవర్నమెంట్ వారి గెస్ట్ హౌస్ లో మీరు రెస్ట్ తీసుకోవడానికి కావలసిన ఏర్పాట్లు ఆలోచించాను, అందుకు కావలసిన ఆధారాలు కూడా తీసుకొచ్చాను. ఏమిటవి? అసలు నాయుడు గారి అబ్బాయి ఎవరు, నకిలీ నాయుడు గారి అబ్బాయి ఎవరు తేల్చడానికి ఇవిగో పత్రాలు. పత్రాలేంటయ్యా? నాయుడు గారు ఎంతో ముందు చూపుతో వారి అబ్బాయి ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలు ఉచితంగాను విప్పడంగాను ఇవిగో ఈ డాక్యుమెంట్ లో వ్రాశారు. కావాలంటే ఇవిగో మీరు అమ్మా, ఇవిగో మీరు చూసి మీరు నిర్ణయించండి. నాయుడు గారి అబ్బాయి కుడికాల చీలమండం మీద ఒక పుట్టుమచ్చ, మెడ మీద ఎడమవైపు ఒక పుట్టుమచ్చ కలవు. మరెందుకు ఆలస్యం? ఏమయ్యా చంద్రం, ఆ పుట్టుమచ్చ ఉన్నాయేమో చూపించు. ఆస్తి కోసం ఎంత మోసం చేసావయ్యా నాగరాజు? ఈ కేసు పోలీసులకు అప్పచెప్పాల్సిందే. ఆగండి, ఈ ఇంటి పరువు పోలీసుల దాకా వెళ్ళటానికి వీల్లేదు. నిజం బయట పెట్టడానికే నేను ఇదంతా చేశాను. నాకు కావాల్సింది ఆస్తి అంతస్తు కాదు, రాజశేఖర అనబడే ఆ సూరిబాబుతో మా గౌరీ పెళ్లి. విన్నావు కదయ్యా, మాట్లాడమే. చేసిందంతా చేసి బెల్లం కొట్టిందా అలా ఉన్నావే? మాట్లాడు. నేను మాట్లాడకపోవడానికి కారణం ఇష్టం లేక కాదు, మాట్లాడే అర్హత లేక. కన్నవాళ్ళ ఆశకు బలి, ఈ ఆస్తి అంతా నాదే అనుకుని అహంతో గర్వంతో కళ్ళు మూసుకుని ప్రవర్తించాను చంద్రం. సారీ రాజశేఖరం, నీ పేరుతో చెలామణవుతూ నీ ఆస్తిని అనుభవిస్తూ చివరకు నీ ప్రేమకు కూడా అడ్డుపడిన పాపాత్మని నన్ను క్షమించు. క్షమాపణ చెప్పుకోవాల్సింది నాకు కాదు, మా గౌరికి. గౌరీ, క్షమించే హృదయం నీకుందేమో కానీ దాన్ని అందుకునే అర్హత మాత్రం నాకు లేదు. ఆగండి, ఆగండి. కాబోయే భార్య భర్తలు క్షమాపణలు కాదు చెప్పుకోవాల్సింది. పెళ్ళైన తర్వాత ఒకరి పేరు ఒకరు చెప్పుకోవాలి. ఏమే, ఓ నువ్వు అక్కడ ఉన్నావా? తొందరగా పెళ్ళేర్పాట్లు చేయించండి. అది చూసి గవర్నమెంట్ వారి గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకోవడానికి నేను వెళ్ళిపోతాను మా అక్కయ్యతో పాటు. వద్దులే నాగరాజు, చేసిన తప్పు తెలుసుకుని మారటం కంటే వేరే శిక్ష లేదు. మీరంతా మనుషులుగా ఉంటే నాకు అంతే చాలు. మానాయని మానాయని ఏమే
ఇప్పుడు ఏమైంది నీ ప్రెస్టీజ్? తేజీ, నాయుడు గారు అబ్బాయినా లోన్ చేసుకున్నా, ఏమంటారు?